ఎర్రని గుండెలు మండే నిప్పు కణికలు భగా భగా అంటున్నాది యువత రక్తము. వచ్చినాడు సూర్యుడు తెందులోరు వీరుడు కొర్రా కొర్రా మీ సొంతి పెంచుతమనే నిరా. పరిపాలన మీదంటూ అన్నీ అడిగరా, ఈ శవ పాలన ఎన్నాళ్ళు కళ్ళే తెరవరా. మీకోసం నేనంటూ తన చెయ్యందించరా. కొట్టర్రా కొట్టర్రా కొట్టు గట్టిగా కొట్టర డప్పు గుండెనే కొంతగా చేసి పాటే పాడాలా. సింగిలు సింగము అన్న శంఖమే ఊదెను అన్న ఇంకపై భయము లేదు నీకు నాకైనా. యుద్ధము పద పద మరీ పిల్ల పాపలు మరి ఎక్కే సైకిలు పచ్చా జెండా మోసేవారు కదా సైనికులు. ముక్కు సూటితనం అన్న చిత్తమనేనిరా, మరి మాటే తప్పే మాటే లేదు పెట్టే నడవరా. అన్న జనంతోనే జనంలోనే ఉండే నేతరా, మన బాగోగులు చూసేవారు చింతమనేనిరా. ఈసారి ఓ సారి మన తీరా జాతరా. కొట్టరా కొట్టరా కొట్టు గట్టిగా కొట్టర డప్పు గుండెనే కొంతగా చేసి పాటే పాడాలా. సింగిలు సింగము అన్న శంఖమే ఊదెను అన్న ఇంకపై భయము లేదు నీకు నాకైనా. బాబు గారితో అన్న స్నేహం చూడరా, నమ్మకమే కలిగి నోటు చింతమనేనిరా. మెడలో కండువా అరెరెర పసుపు కద్దరు నుదుటన సింధూరంతో అన్నే కదిలరా. అడుగు వేస్తా ఉండే సింగం తీరుగా ఈ కొట్టేవారు ఎదురు ఎవరు లేనే లేరుగా. అరే ప్రజా సేవ కోరేవాడు ప్రజల మనిషిరా, జనహితం కోరే జనుల నేత చింతమనేనిరా. ఈసారి నీ పోటు సైకిలుకు వెయ్యరా. కొట్టర్రా కొట్టర్రా కొట్టు గట్టిగా కొట్టర డప్పు గుండెనే కొంతగా చేసి పాటే పాడాలా. సింగిలు సింగము అన్న శంఖమే ఊదెను అన్న ఇంకపై భయము లేదు నీకు నాకైనా. గుండెలు మండే నిప్పు కణికలు భగా భగా అంటున్నాది యువత రక్తము. వచ్చినాడు సూర్యుడు తెందులోరు వీరుడు కొర్రా కొర్రా మీ సొంతి పెంచుతమనే నిరా. పరిపాలన మీదంటూ అన్నీ అడిగరా, ఈ శవ పాలన ఎన్నాళ్ళు కళ్ళే తెరవరా. మీకోసం నేనంటూ తన చెయ్యందించరా. కొట్టర్రా కొట్టర్రా కొట్టు గట్టిగా కొట్టర డప్పు గుండెనే కొంతగా చేసి పాటే పాడాలా. సింగిలు సింగము అన్న శంఖమే ఊదెను అన్న ఇంకపై భయము లేదు నీకు నాకైనా. వేదోడి కండ దండా ప్రేమ ఉన్నది గుండె నిండా. వేదోడి కండ దండా ప్రేమ ఉన్నది గుండె నిండా. దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామన అన్న చింతమనేనిరా. మాటంటే మాటేనురా మాట ఇచ్చాడు తప్పడురా. ఎదురవ్వడు ఉన్న పోరాడి గెలిచేటి వీరాది వీరుడు రామన అన్న చింతమనేనిరా. మన బాధలు గాధలు చూసిండురా బాధ్యతతో ముందుకొచ్చిండురా. మన రాతలు మార్చే నాయకుడై పల్లె పల్లె తిరుగుతున్నాడురా. పసుపు పచ్చ జెండ పట్టుకొని అన్న సింగములే కదిలేరా. దన్నా దన్నా డప్పుల మూతల్న వస్తుండూ చూడర చింతమనేని. దండు గట్టి పిల్ల జల్లను ముందుకు నడిపే చింతమనేని. చంద్రన్న వీర సైనికుడయ్యి శంఖాన్నే పూరించాడన్నా. దూలూరు గడ్డ మీద పసుపు జెండ ఎగరేస్తాడన్నా. వేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా. దెందులూరు నేల
మహిళ బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామనాన్న. చింత మరేనిరా మాసులీడరంటే చింతమనే నేరా, సత్యం ఇది అర్ధరాత్రిరైనా ఆపదంటే ఆ పాదం ఆగదురా, నిరుపేద గుండెకు ధైర్యం ఎవరంటే చింతమనే నేరా అన్న. నీడలాగా ఉండి ఆదుకుంటాడమ్మ నీతి గల్లాడేతరా, గూడెం గూడెం వెళ్ళాడు గుండె గుండె తడిమి చూశాడు, తెలుగు తమ్ముళ్ళ రక్షణకై తెగువ తోటి కొట్లాడాడు. చంద్రన్న మన లోకేషన్న అండదండ నిన్ను ఉన్నాడు, చింతమనే నీ చింతన ఉంటే ఇంకా అభివృద్ధి చేస్తాడు, సైకిల్ గుర్తు గుర్తుకు వస్తే చింతమనేనే కదలాడు, బెందులూరులో తెలుగు దేశం జెండగరేసే మొనగాడు, పేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా, బెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామనాన్న. చింతమనే నిరా పాటి నీడలోనే అన్న ఎల్లప్పుడూ ఉన్నాడు మా అన్న, అవతరుడు ఎంత పెద్ద తోపు అయినాను కూడా బెదరడు, కాలి నడకన తిరిగి కష్టాలు చూశాడు రహదారు లేచినాడు, మనకై అడగకుండానే అక్కడకొచ్చే పనులను చేసినాడు, ఎంత దొక్కితే ఎంత తులేసే ప్రజానేత ప్రభాకర్ అన్న, బెందులూరును ముందుకు నడిపే దేవుడు లాంటి ప్రభాకర్ అన్న, కమ్ముకున్న నీలి మబ్బును పచ్చాని సూర్యుడు, విద్యా వైద్యం ఉద్యోగాల వృద్ధికి పాటు పడతాడు, గడుగుల గొడుగై రైతుల వరమై బాసటగా నిలబడతాడు, చింతమనేని ప్రభాకర్ అన్నకు సైన్యమై ఉన్నాము ఈనాడు, తెలుగు దేశం చంద్రన్నే మన ఆంధ్ర వెలుగు ఎల్లప్పుడు, పేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా, బెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామనాన్న. చింతమరేనిరా ఎప్పుడైనా గాని ఆడెప్పుడైనా గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని, ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని, అన్నా అని అంటే నేనున్నానంటాడు అండదండగా ఉంటాడు మన చింతమనేని, అండదండగా ఉంటాడు మన చింతమనేని, మాటిస్తే నాడు తప్పని వాడు అన్యాయం అంటే అసలొప్పని వాడు, తమ్మున్న మనగాడు యువ నాయకుడు కాచేవాడు, జై 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 చింతమనేని, జంగు సైర నూతి నాడు తూడు చింతమనేనే, దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురుడి సైనికుడు చింతమనేనే, ఎప్పుడైనా గాని ఆడెప్పుడైనా గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని, ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని, గిరాల గ్రామంలో అగ్గి పిడుగులా అన్న పుట్టినాడు వెంకట సుబ్బమ్మ కడుపులు, తండ్రి కేశవరావు నాటిన ఆశయాల బాటలోన ఉన్నత విలువలతోనే పెరిగాడమ్మ, పదవులకు పైసలకు లొంగడు ఎప్పుడు పేదవాడి పక్షానే నిలబడతాడు, పసుపు పచ్చ జెండ బట్టి అడుగేశాడు నిత్య సేవకుడై జనం మనసు గెలిచేశాడు, జై 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 చింతమనేని, జంగు సైర నూతి నాడు తోడు చింతమనేనే, దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురుడి సైనికుడు చింతమనేనే, మీరు ఎంత చేసినప్పటికి కూడా బంతి ఏ విధంగా అయితే తొక్కిన గొంతుకి లభిస్తుందో ఆ విధంగానే ఉంటుంది. సామాన్య కార్యకర్త స్థాయి నుండి ప్రభాకరు ఎంపీటీసీ ఎంపీగా ఎదిగారు,
ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్పుగా నిలిచి బాబు గారి బాటన సైనికుడై నడిచే, ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ సాయం పట్టి సీమతో తీర్చే నేలకు దాహం. తెలుగుదేశం అంటే తనకెంతో ప్రాణం, కార్యకర్తకు కష్టం వస్తే కదులును సింహం. జై 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 చింతమనేని, గంగు సైరనూతి నాడు తోడు చింతమనేనే, దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురూడి సైనికుడు చింతమనేనే. నేను సక్రమమైనటువంటి మార్గంలో ప్రజాస్వామ్యయుతంగా నేను పోరాటం చేస్తుంటే నా మీద కేసులు పెట్టి మీరు ఏమి సాధిద్దాం అనుకుంటున్నారు? నేరుగా ఎదురించలేక నేరాలెన్నో మోపి తప్పుడు కేసుల్లో ఇరికించిన గాని జైలైనా జడవలేదు, దేనికైనా లొంగలేదు, సిద్ధాంతంతో యుద్ధం చేస్తున్నాడు. ఓటమి గెలుపులకే అందని సేవకుడు, జనత వేదికగా కలి తీర్చేటి దేవుడు. చింతమనేని ప్రభాకరుంటే చాలు, ఏ చింతలు లేవు పదరా అన్న సైన్యమై. జై 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 చింతమనేని, గంగు సైరనూతి నాడు తోడు చింతమనేనే, దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురూడి సైనికుడు చింతమనేనే. జై 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 చింతమనేని, గంగు సైరనూతి నాడు తోడు చింతమనేనే, దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురూడి సైనికుడు చింతమనేనే. నాలుగు వేలు యాక్షన్ తెచ్చాం, ఈ మూడు నెలలు 3,000 జూలైలో 4,000 7,000 ఇస్తాం. మనం గెలవగానే మొదటి నెలలో 7,000 పెంచేస్తాం. 2 ఓట్లు కూడా తెలుగుదేశంకి ఏమని చెప్పాలి, సైకిల్ గుర్తు మీద వేయండి. 100 రూపాయలు మన జగ్గారావు గారు చెప్పినట్టు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి మరి వీటికి పట్టాలు ఇవ్వడానికి మీ మనిషిగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను. మీరు జనసేన కలిసి ప్రయాణం చేసి మరి మంచి మెజార్టీని ఏపూరు గ్రామ పంచాయతీలు తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటాను.